యావన్ మంది ఆంధ్రప్రదేశ్ నకు చెందినటువంటి అన్నదాతలకు మా హృదయపూర్వక నమస్సుమాంజలి అర్పిస్తూ మాకు తెలిసినటువంటి కొద్దిపాటి విషయాన్ని మీకు ప్రస్తుతింపజేస్తున్నాం. మా పేరు బొడ్డ జగన్నాథరావు, రౌతుపురం గ్రామం, నందిగాం మండలం, శ్రీకాకుళం జిల్లా. ఈమె మా భార్య. మేము ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేచి మా నిత్యకృత్యాలు నిర్వర్తించి పూజ చేసుకొని తరువాత గోపూజ గోసేవ చేయటము మాకు ఆనవాయితీ. మాకు నానా విధములైనటువంటి మొక్కలు పెంచటం, జీవాలకు పెంచటం చాలా ఇష్టం. ముఖ్యంగా మా ఉద్దేశం ఏమిటంటే సేంద్రియ ఎరువులను తయారు చేసి వాటిని మాకున్నటువంటి 2 ఎకరాల పొలంలో ఉపయోగించి పంటలు పండించడం అనేది మా యొక్క అభిరుచి. మేము మొట్టమొదటిసారి ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రారంభించేటప్పుడు మా తోటి రైతులు మమ్మల్ని అవహేళన చేశారు, నానా విధాలైనటువంటి విమర్శలు చేశారు. అయినప్పటికీ వాటన్నిటికీ విస్మరించి దృఢ సంకల్పంతో ఈ సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని మేము నడుపుతూనే వస్తున్నాం. మా గ్రామానికి ఒక 100 మీటర్ల దూరంగా ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి 35 సెంట్ల స్థలంలో మా నివాస యోగ్యమైనటువంటి ఒక గృహాన్ని నిర్మించుకున్నాము. తదుపరి పశువుల నిమిత్తము గోశాల, అందులోనే ఈ సేంద్రియ ఉత్పత్తులు తయారు చేయడానికి స్థలాన్ని కేటాయించున్నాం. ఇవన్నీ సేంద్రియ ఎరువుల ద్వారా అనేక రకాలైనటువంటి మొక్కలు, పూల మొక్కలు అయితేనేమి, కాయగూర మొక్కలు అయితేనేమి, పండ్ల జాతి మొక్కలు అయితేనేమి, ఇవన్నీ పెంచుకుంటూ మా జీవితాన్ని సంతోషంగా గడుపుకుంటున్నాం. ఈ సేంద్రియ ఎరువులు ఉపయోగించి ఆకుకూరలు, కాయగూరలు పండిస్తాము. మా సొంత ఉపయోగానికి కావాలంటే ఎవరికో అమ్ముకోవడానికి కూడా ఇస్తుంటాం. సేంద్రియ ఎరువులు ఉపయోగించి కూరగాయలు ఈ విధంగా పండిస్తాము. బెండ ప్రస్తుతం కాపు ఆగిపోయింది, పొట్ల ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఈ విధమైనటువంటి కాయగూరలు పండించి అవసరమైనటువంటి వాళ్ళకి ఇస్తాము. తీగజాతి మరియు మొక్కజాతి కూరగాయల్లో రాత్రిపూట ఆశించినటువంటి పురుగులు నివారణ నిమిత్తం ఈ ట్రాపర్ని మేము ఉపయోగిస్తున్నాం. మేము కేవలము ఆకుకూరలు,
కూరగాయలు మొక్కజాతి తీగజాతి పండ్లు ఇవన్నీ కాకుండా దుంపజాతి కూడా ఈ విధంగా సేంద్రీయ ఎరువు ఉపయోగించి మీరు చూసినట్లుగా ఇటువంటి దుంపలు పండిస్తున్నాము ఇది సేంద్రీయ ఎరువులతో పండినటువంటి పంట బజార్లో దొరికిన పంట కంటే చాలా రుచికరంగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది మాకున్నటువంటి రెండు లేగ ఆవుల కోసము మా పొలం గట్టు మీద ఉన్నటువంటి ఈ పచ్చగడ్డి కోసి వేస్తాము ఈ పొలం గట్టు మీద పచ్చగడ్డి ఉన్నందువల్ల పొలంలో ఉన్నటువంటి పైరుకి రకరకాలైనటువంటి చీడలు పీడలు రావచ్చు అందుకని చెప్పేసి సకాలంలో ఈ గడ్డి గాని కోసుకున్నామంటే పైరు సురక్షితంగా ఉంటుంది రసాయన మందులు గాని లేక రసాయన ద్రావణాలు గాని పిచికారీ చేసినప్పుడు పిచికారీ చేసినటువంటి వ్యక్తికి సురక్షితమైనటువంటి దుస్తులు మరి తరువాతను ముఖం కప్పుకోవడానికి ఆంగ్ల భాషలో ఫేస్ మాస్క్ అని అంటారు ఇవన్నీ ఉపయోగించాలి గాని ఈ ద్రవజీవామృతాన్ని మన పొలాలకి పిచికారీ చేసినప్పుడు ఎటువంటి భద్రతలు తీసుకోవాల్సిన పని అవసరం లేదు ఒకవేళ కనీసం నోట్లో పడినా సరే ఇది హాని కాదు విషతుల్యము కాదు రసాయన ఎరువులు వాడి 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 మన భూదేవి ఎటువంటి పరిస్థితికి వచ్చింది అని అంటే కనీసము పంట వేసిన తర్వాత మళ్ళీ నేను పండించి ఆదుకుంటానన్న రైతు సోదరులకని చెప్పినటువంటి పరిస్థితి లేకుండా నిర్వీర్యంగా తయారు చేశాం ఆ తర్వాత ఈ ఎరువు వాడకానికి అలవాటు పడినప్పుడు వ్యవసాయానికి ఈ 10 రోజులు 5 రోజులు గడువు ముగిసిన తర్వాత మళ్ళా ఎరువు కావాలని అడుగుతుంది ఆ తర్వాతను ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటిది సేంద్రీయ ఎరువు వాడినందువల్ల భూసారం పెరుగుతుంది ఆ భూమిలో మనం నాటినటువంటి విత్తినటువంటి ప్రతి మొక్క ప్రతి చేను కూడాను ఎరువు మాకు ఇవ్వండి అని అడగదు పైరు ఏపుగా పెరుగుతుంది దిగుబడులు కూడాను చాలా బాగుంటాయి ఖర్చు చాలా తక్కువ మాలో ఈ సేంద్రీయ వ్యవసాయ పూర్తిని నింపినటువంటి నాలుగు ముఖ్య కారణాలు మొట్టమొదటిది మన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తాలూకా సూచనలు మరి ప్రభుత్వం వారు ప్రచురించినటువంటి పుస్తకాలు చదవడం వల్ల ఆ తరువాత టీవీ మీడియా ద్వారా ప్రచారమైనటువంటి ప్రసారాలు విన్న తరువాత శ్రీమాన్ సుభాష్ పాలేకర్ గారి ఉపన్యాసం విన్న తరువాత మాలో పూర్తి దృఢమైనటువంటి స్ఫూర్తి నింపబడింది ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి పంట సంజీవిని అనే పథకాన్ని మేము విని తెలుసుకొని ఉపాధి హామీ పథకం ద్వారా ఈ నీటి కుంట తవ్వించాం ప్రస్తుతం ఇందులో నీటి నిల్వ 8 అడుగులు ఉంది తరువాత ఈ ఫారం పాండుకి చుట్టూ పండ్ల జాతులు మొక్కలు నాటాము ఈ మొక్కలన్నీ మన కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వలస నుండి వన ఉద్యానవన శాఖ నుండి తెప్పించి నాటించాం మేము ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ విని అదే విధంగా మేము అనుసరిస్తున్నాం తద్వారా మా సత్ఫలితాలని పొందుతున్నాం ఇప్పుడు ఈ పైరు మన ఎదురుగా ఉంది ఇది నాటి 20 రోజులు మాత్రమే అయింది కేవలం సేంద్రీయ విధానం ద్వారా గాలిబాట్లు కూడా పెట్టాము కొన్ని విధాలైనటువంటి చీడపీడలు తెగుళ్ళ నుంచి పైరుకి రక్షించుకోవాలని చెప్పేసి మేము ఈ సేంద్రీయ వ్యవసాయము ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఆర్థికంగా మెరుగుపడ్డాము మరియు ఆరోగ్యపరంగా కూడాను చాలా మట్టుకు మెరుగ్గా ఉన్నాము ఈ కార్యక్రమము ఇవన్నీ ఈ సేంద్రీయ వ్యవసాయ విధానము అవలంబించి సత్ఫలితాలు పొందేందుకు సహకరించిన మా ఇంటి ఇల్లాలి యొక్క సహకారమే మాకు ఇంతవరకు తెచ్చిపెట్టింది అలాగే అప్పుడప్పుడు మా తమ్ముళ్ళు కూడాను మాకు సహకరిస్తుంటారు ఇప్పుడు చెప్పుకోదగ్గ ముఖ్యమైన విషయము ఏమిటంటే ఏ రైతులైతే మొట్టమొదట మాకు ఈ సేంద్రీయ వ్యవసాయ విధానానికి అవహేళన చేశారో వాళ్ళే ఇప్పుడు ముందడుగు వేసి ఇదే వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తున్నారు మాకు
సేంద్రియ అభ్యుదయ రైతుగా మా వ్యాపార శాఖ అధికారులు గుర్తించి మాకు ఎరువాక పౌర్ణమి సందర్భంగా జూన్ 20వ తేదీకి మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మరియు జిల్లాధికారి పి లక్ష్మీ నరసింహం గారి ఆధ్వర్యంలో మాకు సన్మానం చేయించారు. ఇది మా జీవితంలో మరుపురాని సంఘటన. ఇది మేము సదా గుర్తుంచుకొని ఉంటాం. ఈ సేంద్రియ వ్యాపారము అవలంబించిన తర్వాత మేము మాకు కలిగినటువంటి స్ఫూర్తి ఏమిటి అంటే మేము చదివినటువంటి పుస్తకాలు నిజం, మేము విన్నటువంటి ఉపన్యాసాలు సత్యం, ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి సలహాలు వాస్తవమని మేము గ్రహించాం. మాలాగే జిల్లా యందలి వ్యవసాయ శాఖ అధికారుల యొక్క సూచనల మేరకు ప్రతి ఒక్క అన్నదాత ఈ సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అవలంబించి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించి జీవితకాలము సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని యావన్ మంది అన్నదాతలకు మాలాగే అభివృద్ధి చెందమని ధన్యవాదములు అర్పించుచున్నాము.